డీటెయిల్స్ చూస్తే భారత రెజ్లర్ వినేష్ పొగాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ లో వీడ్కోలు పలుకుతున్నట్లు పొగాట్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. తన 23 ఏళ్ల కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. గుడ్ బై రెజ్లింగ్ అంటూ వినేష్ పొగాట్ భావోద్వేగ భరితమైన ట్వీట్ చేశారు. రెజ్లింగ్ నాతో మ్యాచ్ గెలిచింది, నేను ఓడిపోయానంటూ ట్వీట్ చేశారు. నా ధైర్యం సన్నగిలింది, నాకిప్పుడు బలం లేదన్నారు. అమ్మ, నీ కల నా పట్టుదల వీగిపోయాయి, జనమంతా రుణపడి ఉంటానంటూ కూడా వినేష్ పొగాట్ ట్వీట్లో తెలిపారు. 100 గ్రాముల అధిక బరువుతో ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్కు వినేష్ పొగాట్ అర్హత కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంపై విమర్శలు వెత్తివేయలే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలతో పాటు క్రీడాకారులు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత రెజ్లర్ వినేష్ పొగాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు పొగాట్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. తన 23 ఏళ్ల కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. గుడ్ బై రెజ్లింగ్ అంటూ వినేష్ పొగాట్ భావోద్వేగ భరితమైన ట్వీట్ చేశారు. రెజ్లింగ్ నాతో మ్యాచ్ గెలిచింది, నేను ఓడిపోయానంటూ ట్వీట్ చేశారు. నా ధైర్యం సన్నగిల్లింది, నాకిప్పుడు బలం లేదన్నారు. అమ్మ, నీ కల నా పట్టుదల వీగిపోయాయి, జన్మంతా రుణపడి ఉంటానంటూ వినేష్ పొగాట్ ట్వీట్లు తెలిపారు. 100 గ్రాముల అధిక బరువుతో ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్కు వినేష్ పొగాట్ అర్హత కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలతో పాటు క్రీడాకారులు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.